తెలంగాణ జాతీయ సమైక్యత వేడుకలు ఖమ్మం జిల్లాలో ఘనంగా జరిగాయి. నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో మంత్రి పువ్వాడ అజయ్ జాతీయ జెండాను ఎగరవేశారు. అంతకుముందు పోలీసు అధికారుల చేత మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. 8 ఏళ్ల కాలంలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని మంత్రి పువ్వాడ అజయ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. అనంతరం విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ పాల్గొన్నారు. జరుపుకున్నాం. దానికి కొనసాగింపుగానే జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నాం. భారతదేశం ఈరోజు కనిపిస్తున్న పరిపాలనా స్వరూపంలో మునుపు లేదు. స్వాతంత్రం పొందిన సమయంలో దేశం 2 రకాల పరిపాలనా ప్రాంతాలుగా ఉండేది. బ్రిటిష్ వాళ్ళు ప్రత్యక్షంగా పరిపాలించిన బ్రిటిష్ ఇండియా ఒక భాగం, స్వదేశీ రాజుల పరిపాలనలో ఉన్న సంస్థానాలు 2వ భాగం. గాంధీ నెలకొల్పిన సామరస్య విలువల వల్ల, జవహర్లాల్ నెహ్రూ కల్పించిన విశ్వాసం వల్ల, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పాదుకొల్పిన మతాతీత దేశభక్తి భావన వల్ల, దేశానికి తొలి హోంమంత్రి అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రదర్శించిన చాకచక్యం వల్ల సంస్థానాలు భారతదేశంలో కలిసిపోయి దేశం ఏకీకృతమైంది. నేడు చూస్తున్న భారతదేశం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో ఐక్యమైన నేటితో 74 సంవత్సరాలు పూర్తయ్యాయి. 75వ సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. భారతదేశ నిర్మాణంలో తెలంగాణ భాగం పంచుకున్న ఈ రోజున జాతీయ సమైక్యత దినంగా మనం ఘనంగా జరుపుకుంటున్నాం. తెలంగాణ ప్రజాస్వామిక స్వేచ్ఛను పొందడం కోసం ఆనాటి యావత్తు సమాజం ఉద్యమించింది. ఆనాటి అపూర్వ ఘట్టాలు జాతి జీవనంలో నిరంతరం సజీవంగా నిలిచిపోయాయి. నేటి సందర్భంలో ఆ ఉజ్వల ఘట్టాలను, ఆనాటి యోధులు వెలకట్టలేని త్యాగాలను తలుచుకోవడం మనందరి బాధ్యత. ఆదివాసీ యోధుడు గుమ్రం భీమ్ తన అమరత్వంతో చరిత్రను వెలిగించిన దొడ్డి కొమరేలతో పాటు నాటి పోరాటానికి నాయకత్వం వహించిన మహనీయులు రావి నారాయణ రెడ్డి, స్వామి రామానంద తీర్థ, భీమరెడ్డి నరసింహారెడ్డి, వీరవనిత చాకలి ఐలమ్మ, ప్రజా ఉద్యమానికి సేనాధిపతిగా నిలిచిన ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బొమ్మగాని ధర్మభిక్షంగౌడు, దేవులపల్లి వెంకటేశ్వరరావు, బద్దం ఎల్లారెడ్డి వంటి ప్రజానేతల త్యాగాలను సగర్వంగా స్మరించుకుందాం. తమ అక్షరాలతో ప్రజల్లో ఉత్తేజాన్ని నెలకొల్పిన సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజీ, మగ్దుం మొయిద్దీన్, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు, బండి యాదగిరి, షోయబల్లా ఖాన్ మరియు వంటి సాహితీ మూర్తులకు ఘనమైన నివాళులు అర్పిద్దాం. జాతీయ సమైక్యత అంటే భౌగోళిక సమైక్యత మాత్రమే కాదు, ప్రజల మధ్య సమైక్యత, విభిన్న సంస్కృతుల మధ్య సమైక్యత. దేశం అనుసరిస్తున్న జీవన సూత్రం భిన్నత్వంలో ఏకత్వాన్ని కాపాడటమే నిజమైన దేశభక్తి. మహాగణపతి.